ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర అలగడ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. సో ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే, మేము మీకు బాత్రూమ్ అయితే పెండింగ్ ఉందని చెప్పాం కదా, బాత్రూమ్ పని కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం అనమాట. వాటికి కావాల్సిన మెటీరియల్ అయితే ఇప్పుడే సురేంద్ర తీసుకొచ్చాడు. ఇది చూడు, ఇది సిట్టర్. సిట్టర్ అంట. సో బాత్రూమ్ కి కావాల్సిన అన్ని పైపులు, ఇది వచ్చేసి మూత, అది వచ్చేసి వాటర్ వచ్చేది, పైపులు పైపులు. ఇక్కడ వచ్చేసి ఇంకా 20 సిమెంట్ ముడ్డ చూపెట్టు. ఆ పక్క మూలగది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే సిమెంట్ ముట్టు కూడా తెచ్చాము. ఓయరేమో సిమెంట్ ముట్టు కూడా తెచ్చా ఫ్రెండ్స్. ఇంకా రేపటి నుంచి వచ్చేసి వాళ్ళు పని స్టార్ట్ చేస్తున్నారు. సో మనకేంటంటే ఉన్నా, నువ్వే నా సిమెంట్ ముట్టలు మోసింది. అవునా, నువ్వే నా సిమెంట్ ముట్టలు మోసింది. అవన్నీ నువ్వేనా మోసింది? సరే, దాంట్లో కూర్చుంది రే. ఏంటంటే రాత్రి ఒకటి జరిగింది ఫ్రెండ్స్. నేనైతే నైట్ వచ్చేసి అన్నం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇటుకలు అయితే దించలేదు. ఆల్రెడీ మా పాత ఇంటి ఇటుకలు ఉన్నాయి అనమాట ఇక్కడ అక్కడ. సో అవే పెట్టమన్నాను నేను. వాళ్ళు అయితే కొత్త పిల్ల దించమన్నారు, కొత్త ఇచ్చా. నేను దించను, మా దగ్గర అంత మనీ అయితే లేదు. ఉన్న ఇటుకలతో అడ్జస్ట్ చేయకండి, ఇటుకలతోనే బాగా కట్టండి అని చెప్పాను. ఇక్కడ వచ్చేసి ఇంకా రేపు వచ్చి వాళ్ళు పని రేపు పడతావు. ఒరే అద్దాము, మట్టి కోసం మాత్రం బయ్యలతో. అదంతా మట్టి కదా, ఆడుకుంటాడా? కొత్త మట్టి ఇది, ఇప్పుడు దోయిన్లే. సో మొత్తానికి అయితే మా పాత ఇటుకలతోనే బాత్రూమ్ పూర్తి అని చెప్పాము. సో పైన ఏంటంటే స్లాబ్ అయిపోయకుండా జస్ట్ రేకు, నాలుగు రేకులతో అయిపోతుందని సింపుల్ గానీ రేకులు వేపిస్తున్నాను. సో దాంతో ఏంటంటే మనకి ఈ పక్క మొత్తం బయట పక్క ప్లాస్టింగ్ చెప్పలే కదా, సో ప్లాస్టింగ్ కూడా చెప్పిద్దామని అనుకుంటున్నాం అనమాట. సో వచ్చేసి ఈ రోజు గుంత వచ్చేసి క్లీన్ చేపించినాం అనమాట. ఏంటంటే మొన్న వర్షాలు పడినప్పుడు గుంత అనేది కొంచెం బూడింది అనమాట, అది ఈ రోజు వచ్చేసి మొత్తం నీట్ గా తీసేసి అక్కడ వేపించాము. రేపు వచ్చి పని చేసే వాళ్ళు వస్తామన్నారు. రేపు మొత్తం పని అంతా స్టార్ట్ చేస్తామన్నారు. రేపు బాత్రూమ్ బాత్రూమ్ కి కావాల్సిన మెటీరియల్ మొత్తం అయితే తీసుకొచ్చాడు. ఇంకా లాస్ట్ కి వచ్చేసి బాత్రూమ్ పైకప్పుకు రేకులు మాత్రం పెండింగ్ ఉన్నాయి, ఇంకా అవి కూడా తీసుకురావాలి. వెళ్ళి అవి ఒకటి తీసుకురావాలి, చూద్దాను తర్వాత ఎప్పుడన్నా చూద్దాను. ఇంకా సో మొత్తానికి అయితే ప్లాస్టింగ్ చేపించేసి ఆడికి ఒక పని అయిపోతుంది ఫ్రెండ్స్. సుబ్బు అందరికి ఒక విషయం చెప్పాలి, నైట్ ఏంటంటే అసుమ్మ చాలా ఏడ్చేసింది. ఒక్క పూట అన్నం తినకపోతే రాత్రి పాపకు పాలైతే రాలేదు, బాగా ఏడ్చేసింది. నాకైతే కళ్ళల్లో నీళ్ళు జిర్ర. ఆడికి అసుమ నేను ఈవినింగ్ అన్నం పెట్టినా తినలేదు ఆమె. వీళ్ళు నందు దాము తిన్నారు కానీ అసుపాప అయితే తినలేదు. నైట్ బాగా ఏడ్చేసింది. ఇంకా నాకు ఆ క్షణం ఏం అనిపించింది అంటే, ఆ పిల్లలకు పాలు లేని వాళ్ళు ఎంత బాధపడుతుంటారేమో, మాకంటే పాలు వస్తున్నాయి కాబట్టి దాని విలువ తెలియ పెద్ద కష్టం అనిపించట్లేదు. పిల్లలకి తల్లికి పాలు రానప్పుడు బిడ్డ ఎంత అలసట పడుతుంది, చాలా బాధ అనిపిస్తుంది. రాత్రి కళ్ళలో నీళ్ళు గిర్రం క్రియేషన్ నాకు. నేను నా కొడుకులు అయితే నిద్ర ఫ్రెండ్స్ నిద్రమైనారు, కానీ లేచినాలే సురేంద్ర. పాప ఎక్కువ ఏడుస్తూ ఉంటే ఎందుకు ఏడుస్తుందో అని ఎంత ఎత్తుకున్న కానీ ఏడు పాప లేదు. పాలకేసుకుంటే పడుకుంటుంది కానీ పాలు రావద్దు, రాలేదు. ఇంకా నైట్ మళ్ళీ నేను కొంచెం తెలవై పొట్టు దంచుకొని తినేసిన అనమాట. తినేసి ఇంకా కొద్దిసేపు నాకు పాలు అయితే పన్నాయి. అంటే మనకేంటంటే కొంచెం పాలు పడినప్పుడు తెలవై పొడి దాని అంటే కారం పొడి తను కొంచెం తెలవై వేసుకొని తింటే పాలు అయితే ఆటోమేటిక్గా పడేస్తాయి అనమాట. అందుకోసమే ఇంకా బాగా తాగి పడుకుంది ప్రశాంతంగా. తెల్లారినాక 8 లేచింది ఫ్రెండ్స్ ఆమె. సో మొత్తానికి అయితే ఇక్కడ మాకు చిక్కుడే చెట్టు ఉండేది అంతా, దాన్ని ఇటుకల చుట్టూరు ఉండేది. సో దాన్ని ఏంటంటే మొత్తం పీకేసామన్నమాట. సో ఆ చిక్కు ఆ చిక్కుడు చెట్టుకి ఇవన్నీ కాసేసాను అనమాట. అంటే వీడే పెడదాం అనుకున్నాను నేను, కానీ పెట్టలేకపోయినాం అనమాట. నేను అప్పుడే సిమెంట్ బొట్టెలకు దానికోసం పోయినాను. ఇంకా సుబ్బు ఇక్కడ ఇంటికాడ పని చేసుకుంటున్నది. నేను ఈ కాయలన్నీ కోసేసుకున్నాను మా చెట్టుకి, అంటే పడిన చెట్టుకి కాసినాయి. అంటే చెట్టు నరకే లేదండి, పక్కకు లాగి పెట్టేసినాం అనమాట. కొంచెం ఇటుకలు కాలేకపోతే తిప్పేస్తా, అప్పుడు మళ్ళీ బతికిద్ది. అట్ట తిప్పే చెట్టు తిప్పేది కదా, నా రొట్టె అనుకునేవా దోశలు అనుకునేవా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే కొంచెం అయితే చాలా హ్యాపీగా ఉంది. బాత్రూమ్ అయితే కంప్లీట్ అయిపోతుందని, దందడు మళ్ళీ ప్లాస్టింగ్ కూడా కంప్లీట్ అయిపోతుందని. నిదానంగా అయితే ఇంకా అన్నీ వేపించుకుంటాంలేండి, సెల్ఫులు కానీ, తర్వాత వచ్చేసి ఇంకా లోపల బండలు అవి అరౌండ్ పెండింగ్ ఉన్నాయి. పెయింటింగ్ ప్రస్తుతానికైతే బయట ప్లాస్టింగ్ బాత్రూమ్ పని అయితే అయిపోతుంది. ఏదే ఏ పని అయినా కొంచెం అయితే జరుగుతుందని అయితే హ్యాపీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వంట అయితే చేయలేదు, వంట చేయాలి. ఈ వీడియో కనుక చెప్తున్నాగా
నందు ఇదో దాముకు లేచిన నందుకు లేచినట్టు ఇప్పుడు పాపం వరుణ్కి వచ్చినాయి అనమాట. చాలా బాధ చేస్తుంది పిల్లల మీద ఒకరికొకరు వెళ్తూ ఉంటాయి. పొద్దున్నే పోయి కనిపించి వచ్చిన వరుణ్ గానికి. మేడుపాలు వచ్చాయి. మేడుపాలు మాకు వెళ్ళి ఏంటంటే మేడుపాలు కొడితే తొందరగా మానతాయి అంటారు. అట్లని హాస్పిటల్కి వెళ్లకుండా ఉండం లేండి. హాస్పిటల్ కూడా అయ్యండి అక్కడ కనిపిస్తున్నాయా మూతలు యాంటీబయాటిక్ మనకి జ్వరం రాకుండా. హాస్పిటల్కి వెళ్ళి వెళ్ళాము. సో ఏంటంటే పొద్దున నేను అట్లా ఊర్లోకి వెళ్తా ఉంటే వరుణ్ కూడా గడ్డలేచి అని తెలిసిందంట. వెంటనే అక్కడ తీసుకెళ్ళి మేడుపాలు అయితే కొట్టించుకొని వచ్చి తీసుకొచ్చాడు. ఇంకా తెల్లారితేనే మా బాబు హాస్పిటల్కి తీసుకెళ్ళి వరుణ్ చూపించుకొని వచ్చాడు అనమాట. సరే పద. సో ఇంకా వీటన్నిటితో పక్కన మేడం గారు ఏం చేస్తున్నారు? మేడం గారు కాకరకాయ చేస్తున్నారా? అవుతారా ఏంటి అన్ని కాకరకాయలు చేస్తున్నావు? ఏం పగబడినాము నా మీద కొడుకుల మీద? కాకరకాయ ఒకటి తినడమే కష్టం. నాకు బాగా ఇష్టం అమ్మా, మందుగా తింటే బలం వస్తుంది అమ్మా. ఇది తింటా అమ్మా బలం వచ్చేది నాకు. మందుగాడికి కాకరకాయ తింటే బాగా బలం వస్తుంది అని చెప్పిన. పెద్దోడవి అయితే ఉన్నావు తొందరగా చెప్పిన. ఏంటి నిజంగానే కాకరకాయ చేస్తున్నావా? అది కాదే, కాకరకాయ కూర కాకరకాయ ఫ్రై ఏంది ఇది? దీన్ని నిజంగా పగబట్టడం అంటారు? కాకరకాయ ఒకటి తినడమే కష్టం. నువ్వు కాకరకాయ కూరలు కాకరకాయ ఫ్రైలు రెండు కింద తింటున్నట్టు అది పగబట్టడం అంటారు. వెజిటేబుల్స్ తింటే మంచిదే, పగబట్టాల్సిన అవసరం లే. అట్టని రోజు ఒకేసారి కాకరకాయ తినాలా? కలిది 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 రాసిందే రాసింది నాకు ఒప్పు వచ్చింది. మొత్తానికి అయితే సులభం కాకరకాయ కూర చేస్తుంది, ఈ పక్క కాకరకాయ ఫ్రై చేస్తుంది. కాకరకాయ పప్పు చేయడం ఎక్కువ పప్పులోకి కాకరకాయ బువ్వ కూడా చేస్తావు నెక్స్ట్ కాకరకాయ రైస్ చేస్తా. అదే అదే కాకరకాయ రైసే బువ్వ అంటే ఇది నిజంగా. ఏం చేస్తున్నావే? ఏం చేయాలి? ఒళ్ళంత పగిలింది అని కొబ్బరి కొబ్బరి నూనె వద్దుకుంటావా? మళ్ళీ నా కాళ్ళకి ఎందుకు వస్తున్నావు? రాత్రిలో నీ బిడ్డ కొత్తి పగులు నీ కొత్తి ఇంక మధ్యాహ్నం నీ కొడుకులు కొత్తి ఇంక నేను ఎప్పుడంటే కొంచెం అనగా ఖాళీగా ఉండేది. మనిషి అంతా కూర్చొని కూడా లేదు కాసేపు కాళ్ళు. నిజంగా వచ్చి వస్తారు ఎవరైనా కెమెరా ముందు పెట్టుకుని నా కాళ్ళు వస్తాంటే ఎవరు వస్తారు? నీకు కాళ్ళు నచ్చినాయి కాబట్టి కెమెరా పెట్టుకుని వస్తామని చెప్తానా? అంటే కెమెరా ముందు వస్తే వస్తావా? కెమెరా వస్తా నిజంగానే కాళ్ళు నువ్వు ఉప్పులు వచ్చి వస్తారు. నువ్వు కెమెరా ముందు పెట్టుకుని నాకు కాళ్ళు వస్తు అంటే వస్తా కాళ్ళు నవ్వుకుని కానీ వస్తా అంటే ఎట్లా వస్తారు నీకు? అబ్బో ఏం చేసినా కూడా కాళ్ళు వచ్చి నేను పోయి నీళ్ళు కట్టి ఇంటికి వచ్చేసాను. నీళ్ళు కట్టడం పని కాదేమో మడబెడుతూ కూర్చోండి వాడు నేను కట్టలే రెండు రోజులు. అబ్బో రావు అయితే మండిపోదా కడదు వంట కూర్చోను. అదే కదా ఇంత చేసి బట్టలు ఇచ్చి వాళ్ళకి డబ్బర కొని మళ్ళా నేను వచ్చి నీళ్ళు కడతా. బాగా కోబట్టినాము చెప్పాను అనుకో నువ్వే కాదు పెడుతుండేది అందుకే కోబట్టే పదార్థాలు తట్టకూడదు నువ్వు. బాయ్.